కేంద్ర బడ్జెట్ పై వైసీపీ ఎంపీలు అసంతృప్తి వ్యక్తం చేశారు. బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కు నిరాశ మిగిలించిందన్నారు. పోలవరం నిధుల విషయంలో బడ్జెట్ లో చేర్చలేదన్నారు. పార్లమెంట్ లో ఎన్ని విధాలుగా తమ నిరసనను వ్యక్తం చేయాలో అన్ని విధాలా తమ నిరసనను వ్యక్తం చేస్తామన్నారు. మా పార్టీ రాష్ట్రపతి ధన్యవాదాలు తెలిపే తీర్మానంలోనే కాదు, అదే విధంగా బడ్జెట్ డిస్కషన్ లో గానీ ఇప్పటికి మేము ఒక దాదాపు ఒక 100 సార్లు మేము రేజ్ చేసింటాం. ప్రతి ఒక్క హోదా కానీ ఇష్యూస్ అన్ని కూడా కానీ ఇక్కడ రాష్ట్రపతికి మా ధన్యవాదాలు తెలిపే దాంట్లో వ్యతిరేకత తెలిపినంత మాత్రాన మనకు అక్కడ ఇది బిల్ కాదు. సో రాష్ట్రపతి పైన గౌరవంతో మనం ఇవన్నీ కూడా మాకు సాల్వ్ చేస్తారు, మా సమస్యలు ఇవన్నీ అని చెబుతూ మేము ఖచ్చితంగా దానికి సపోర్ట్ చేస్తాం. దాంట్లో వ్యతిరేకించినంత మాత్రం ఇవన్నీ ఏంటంటే ఖచ్చితంగా ఫస్ట్ మేమే ఉంటాం వ్యతిరేకించడానికి. సో దట్ ఈస్ అ డిఫరెంట్ ఇష్యూ. సో ఖచ్చితంగా బడ్జెట్లో కూడా మేము రేజ్ చేస్తాము, మా అబ్జెక్షన్స్ మేము తెలియజేస్తాము. ఎన్ని విధాల్లో పాసిబిలిటీ ఉందో డెమోక్రటిక్ వేలో అవన్నీ కూడా మేము ఎక్సర్సైజ్ చేస్తామని చెప్పి